కర్ణాటకలో ఉన్న ముల్కి అనే ఊళ్ళో చిన్న ఫ్రూట్ బిజినెస్ చేస్తూ ఒక పేద కుటుంబం నివసించేది. ఆ ఫ్యామిలీలో 7 పిల్లలుండేవారు. సో కనీసం ఒక్క కొడుకునైనా చదివిస్తే తమ జీవితాలు మారతాయనుకున్న ఆ తండ్రి ఎంతో కష్టపడి తన చిన్న కొడుకుని చదివించారు. కానీ ఆ కుర్రాడు 7th రెండుసార్లు 10th 2 ఫెయిల్ అయ్యారు. సో ఇంక వీడు ఎందుకు పనికిరాడనుకున్న ఆ తండ్రి ఆ కుర్రాడితో పాటు మొత్తం కుటుంబాన్ని తీసుకుని ముంబై వెళ్ళి అక్కడ తన పెద్ద కొడుకు రన్ చేస్తున్న ఒక టిఫిన్ హోటల్లో ఈ కుర్రాడితో ప్లేట్లు కడిగించి టేబుల్స్ క్లీన్ చేయించేవారు. కానీ కట్ చేస్తే ఆ రోజు చదువులో ఫెయిల్ అయిన అదే వ్యక్తి ఈరోజు 300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసే కంపెనీని స్థాపించారు. అదే నేచురల్స్ ఐస్ క్రీమ్. అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు, మిస్టర్ రఘునందన్ శ్రీనివాస్ కామత్. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? తనకి వచ్చిన ఒక చిన్న ఐడియాని బలంగా నమ్మి ఒక చిన్న గదిలో 6 పనివాళ్లతో స్టార్ట్ చేసిన ఆయన బిజినెస్ ఈరోజు ఇండియా వ్యాప్తంగా 160 స్టోర్స్కి పైగా ఓపెన్ చేసి అమూల్ అండ్ క్వాలిటీ వాల్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో పోటీ పడే స్థాయికి అసలు ఈ వ్యక్తి ఎలా ఎదిగారు? ఇంగ్లీష్ రాదు, 10th 2 ఫెయిల్ అయ్యారు, అసలు ఎందుకు పనికిరాడు అనుకున్న వ్యక్తి ఈరోజు ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎలా మారారు? అండ్ దాని వెనక ఆయన మనకి నేర్పించే బిజినెస్ లెసన్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1980s టైంకి రఘునందన్ గారి కుటుంబం కర్ణాటకలో ఒక చిన్న ఫ్రూట్ బిజినెస్ చేస్తూ నెలకి 100 రూపాయలు కూడా సంపాదించలేని సిచ్యువేషన్లో ఉండేది. సో కుటుంబం అంతా కలిసి రఘునందన్ గారిని చదివించిన ఆయనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆయన కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యేవారు. ఇంకా ఎలా అయితే బతకడం కష్టమనుకున్న రఘునందన్ గారి తండ్రి మొత్తం ఫ్యామిలీని తీసుకుని కర్ణాటక నుండి ముంబై వెళ్ళి అక్కడ తన పెద్ద కొడుకు రన్ చేస్తున్న ఒక ఉడిపి హోటల్లో ఫ్యామిలీ అంతా కలిసి అక్కడ పనిచేయడం స్టార్ట్ చేశారు. అండ్ రఘునందన్ గారు బాగా చదువుకోకపోవడం వల్ల ఆయన్ని ఎవరూ కూడా పెద్దగా లెక్క చేసేవారు కాదు. సో ఆయన తన బ్రదర్ నడుపుతున్న హోటల్లో ప్లేట్స్ కడుగుతూ టేబుల్స్ క్లీన్ చేస్తూ పనిచేసేవారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే రఘునందన్ గారి తండ్రి చాలా ఏళ్ల పాటు పళ్ళ వ్యాపారం చేయడం వల్ల ఆయనకి ఆ బిజినెస్ మీద కొంత నాలెడ్జ్ ఉంది. అంటే బాగా పండిన పళ్ళని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలాంటి ఫ్రూట్స్ని జనాలు ఎక్కువగా కొంటారు అండ్ వాటి ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే రఘునందన్ గారు తన అన్నయ్య నడుపుతున్న ఉడిపి హోటల్లో చాలా రోజుల పాటు పనిచేశాక అక్కడ ఆయన ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే చాలా మంది కస్టమర్స్ లంచ్ కానీ డిన్నర్ కానీ చేశాక ఏదైనా స్వీట్ తినడానికి ఇష్టపడుతున్నారు. అండ్ అందులో కూడా ఎక్కువ మంది ఐస్ క్రీమ్నే ఎక్కువగా తింటున్నారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 1980s టైంకి ఐస్ క్రీమ్స్లో ఎక్కువ ఫ్లేవర్స్ ఉండేవి కాదు, కేవలం వెనిలా అండ్ స్ట్రాబెర్రీ ఈ 2 ఫ్లేవర్స్ మాత్రమే ఉండేవి. అండ్ జనాలు కూడా వాటినే ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవారు. సో ఇది గమనించిన రఘునందన్ గారు తన అన్నయ్యతో ఐస్ క్రీమ్ బిజినెస్ మీద ఫోకస్ చేసి ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెడదామని సజెస్ట్ చేశారు. కానీ దానికి తన బ్రదర్స్ ఎవ్వరూ ఒప్పుకోలేదు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్టే రఘునందన్ గారు చదువులో ఫెయిల్ అవ్వడం వల్ల ఆయనకి ఇంట్లో అంత వాల్యూ ఉండేది కాదు. సో ఆయన ఐడియాని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. సో ఫైనల్గా ఒకరోజు ఆయన ఫ్యామిలీ బిజినెస్ అయిన ఉడిపి హోటల్ని అన్నదమ్ములంతా పంచుకుని వాళ్ళ వాటాలు తీసుకుని విడిపోయారు. అందులో రఘునందన్ గారి వాటాకి కూడా కొంత డబ్బులొచ్చాయి. అయితే ఆయనకి ఐస్ క్రీమ్ బిజినెస్ చేయాలని ఉంది, కానీ ఎలా చేస్తే ఆ బిజినెస్లో గెలుస్తాను అనే ఐడియా మాత్రం ఇనిషియల్గా తనకి లేదు. ఎందుకంటే మార్కెట్లో చాలామంది ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. సో అవే ఐస్ క్రీమ్స్ని ఆయన కూడా అమ్మితే అందులో పెద్ద తేడా ఏముంది, అవునా? సో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఆయనకి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే బేసిక్గా మార్కెట్లో ఉన్న చాలా ఐస్ క్రీమ్స్ మీద స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ అండ్ మ్యాంగో ఫ్లేవర్డ్ అని రాసి ఉంటుంది. అంటే ఆ ఐస్ క్రీమ్స్లో ఆ ఫ్రూట్ ఫ్లేవర్స్ని కలుపుతారని అర్థం. అయితే ఇక్కడ రఘునందన్ గారికి వచ్చిన ఐడియా ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఒక ఫ్రూట్ ఫ్లేవర్ని యూజ్ చేసి ఐస్ క్రీమ్ తయారు చేసినప్పుడు డైరెక్ట్గా నేచురల్ ఫ్రూట్స్ యొక్క పల్ప్ని యూజ్ చేసి ఐస్ క్రీమ్ని ఎందుకు తయారు చేయకూడదు? లాజిక్ అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఐడియా. అండ్ ఈ ఐడియాని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉడిపి హోటల్ని అమ్మగా తన వాటాకి వచ్చిన డబ్బుతో రఘునందన్ గారు 1984 నేచురల్స్ ఐస్ క్రీమ్ అనే పేరుతో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ స్టార్ట్ చేశారు. కానీ అప్పట్లో ఐస్ క్రీమ్ పార్లర్ అనే కాన్సెప్ట్ ఇండియాకి చాలా కొత్త. ఎందుకంటే అప్పట్లో అరుణ్ ఐస్ క్రీమ్స్ అండ్ క్వాలిటీ వాల్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీసే వాళ్ళ ఐస్ క్రీమ్స్ని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి సప్లై చేసేవి, కానీ డెడికేటెడ్గా ఐస్ క్రీమ్స్ అమ్మడానికే పార్లర్స్ లాంటివి పెట్టేవి కాదు. ఎందుకంటే అప్పట్లో ఐస్ క్రీమ్స్ని చాలామంది ఒక ప్రీమియం ప్రొడక్ట్గా చూసేవారు. అంటే సామాన్యుడు కుల్ఫీ తింటే ధనవంతుడు మాత్రమే ఐస్ క్రీమ్ తింటారు అనే మైండ్ సెట్లో ఉండేవారు.
సో ఇది గమనించిన రఘునందన్ గారు తన ఐస్ క్రీమ్ పార్లర్ ని సామాన్యులు ఉండే చోట కాకుండా ముంబైలో బాగా రిచ్ పీపుల్ తిరిగే ఏరియా అయిన జాహు అనే ఏరియాలో తన ఐస్ క్రీమ్ పార్లర్ ని ఓపెన్ చేశారు. అయితే అప్పట్లో దానికి చాలా డబ్బు ఖర్చు అయింది. అయినా సరే రఘునందన్ గారు తన ఐడియా మీద తనకున్న నమ్మకంతో తన దగ్గరున్న డబ్బుకి ఇంకొంత డబ్బు అప్పు చేసి మరీ తన ఐస్ క్రీమ్ పార్లర్ని ఓపెన్ చేశారు. అయితే ఎంత కష్టపడినా ఎంత పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేసినా రఘునందన్ గారు ఊహించిన స్థాయిలో తనకి సక్సెస్ రాలేదు, తన ఐస్ క్రీమ్స్ కూడా అంతగా అమ్ముడవలేదు. సో ఇది గమనించిన తర్వాత ఆయన తన పార్లర్లోకి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఐస్ క్రీమ్ తో పాటు ముంబైలో ఎక్కువగా తినే పావుబాజీని కూడా తన పార్లర్లో సర్వ్ చేసేవారు. కానీ ఆ పావుబాజీని నార్మల్ గా ఉండేదానికంటే ఎక్కువ స్పైసీగా తయారు చేసేవారు. సో దీని వల్ల పావుబాజీ తినడానికి వచ్చిన వాళ్ళు ఆ స్పైసీనెస్ ని కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ కూడా తింటారు. సో అప్పుడు తన ఐస్ క్రీమ్ లో ఉన్న టేస్ట్ అండ్ యూనిక్నెస్ ఏంటో కస్టమర్స్ కి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ స్ట్రాటజీ వల్ల ఒకవైపు కంపెనీకి ఆదాయం పెరిగితే మరోవైపు తను తయారు చేసిన ఐస్ క్రీమ్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లాజిక్ అర్థమైందా? ఫైనల్ గా కొన్ని రోజులకి ఆయన ఐస్ క్రీమ్ మార్కెట్ లో బాగా ఫేమస్ అయిన తర్వాత తను పావుబాజీ అమ్మడం మానేసి కంప్లీట్ గా ఐస్ క్రీమ్ ని మాత్రమే తన పార్లర్లో సర్వ్ చేసేవారు. ఇనిషియల్ గా కస్టర్డ్ యాపిల్, మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ లాంటి 5 రకాల ఫ్రూట్ పల్ప్స్ ని యూజ్ చేసి ఆయన ఐస్ క్రీమ్స్ ని తయారు చేసేవారు. అయితే తను తయారు చేసే ఐస్ క్రీమ్స్ పేరుకు తగ్గట్టే నేచురల్ గా ఉండాలని ఆయన కేవలం ఫ్రూట్ పల్ప్ ని, పాలని అండ్ షుగర్ ని మాత్రమే యూజ్ చేసి ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ని యూజ్ చేయకుండా ఆయన ఐస్ క్రీమ్స్ ని తయారు చేసేవారు. సో దీని వల్ల ఏమైందంటే బేసిక్ గా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్ కి నేచురల్ ఫ్రూట్ పల్ప్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్ కి టేస్ట్ లో చాలా అంటే చాలా తేడా ఉంటుంది. సో ఈ ఐస్ క్రీమ్ ని ఫస్ట్ టైం టేస్ట్ చేసిన వాళ్ళు దాని టేస్ట్ నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేయడం వల్ల ఇది కస్టమర్స్ లో చాలా వేగంగా ఎక్స్పాండ్ అయింది. దీన్నే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. దీని గురించి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చాలా సార్లు చెప్పాను. ఒక కస్టమర్ కి ప్రొడక్ట్ నచ్చి తనకి తానుగా దాన్ని పక్క వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు జరిగే మార్కెటింగ్ ఆ కంపెనీ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా రాదు. అర్థమైందా? సో 1991లో ఇండియన్ గవర్నమెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్స్ ని తయారు చేసే చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియాలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాయి. కానీ అంత కాంపిటీషన్ ని కూడా నేచురల్స్ ఐస్ క్రీమ్ కంపెనీ తట్టుకుని నిలబడటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ప్రొడక్ట్ లో ఉన్న యూనిక్నెస్. అంటే అన్ని కంపెనీస్ ఐస్ క్రీమ్ తయారీలో ఫ్రూట్ ఫ్లేవర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ వాడితే నేచురల్స్ కంపెనీ మాత్రం డైరెక్ట్ గా ఫ్రూట్ పల్ప్ నే యూజ్ చేస్తుంది. సో దీని వల్ల మార్కెట్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నా నేచురల్స్ ఐస్ క్రీమ్ కి మాత్రం ఒక సెపరేట్ కస్టమర్ బేస్ ఉంటుంది. సో రఘునందన్ గారు తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఆయన కస్టమర్ ఫీడ్బ్యాక్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అంటే స్టార్టింగ్ లో తను కేవలం 5 రకాల ఐస్ క్రీమ్స్ ని మాత్రమే లాంచ్ చేసినప్పటికీ వాటిని స్లోగా పెంచుకుంటూ ప్రెజెంట్ 125 రకాల ఐస్ క్రీమ్స్ ని సప్లై చేస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 125 ఫ్లేవర్స్ కి కూడా కస్టమర్స్ నుండి మంచి డిమాండ్ ఉంది. అయితే దీని వెనక రఘునందన్ గారు ఫాలో అయిన బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్. అంటే మార్కెట్ లో ఒక కొత్త ఫ్లేవర్ ని లాంచ్ చేసిన ప్రతిసారి ఆయన కస్టమర్స్ నుండి దాని టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి పర్సనల్ గా ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. ఒకవేళ అది కస్టమర్స్ కి నచ్చితే ఆ ఫ్లేవర్ లిస్ట్ లో ఉంటుంది, లేకపోతే ఉండదు. సింపుల్. సో ఆయన కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో మనకి ఇది చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్, బిజినెస్ ఎక్స్పాన్షన్. ఏదైనా కంపెనీ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి ఎక్కువ మంది కస్టమర్స్ కి వాళ్ళ ప్రొడక్ట్ ని అందించాలనుకున్నప్పుడు అంతే వేగంగా ఆ ప్రొడక్ట్ ని తయారు చేయాల్సి ఉంటుంది. అయితే రఘునందన్ గారి బిజినెస్ లో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే జనరల్ గా ఐస్ క్రీమ్స్ ని ఏ కంపెనీ తయారు చేసినా వాటి ఫ్లేవర్స్ లో తేడా ఉంటుంది, కానీ మేకింగ్ ప్రాసెస్ మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ నేచురల్స్ ఐస్ క్రీమ్ యొక్క మేకింగ్ ప్రాసెస్ కూడా వేరే కంపెనీస్ తో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయన తయారు చేసే ఐస్ క్రీమ్స్ లో నేచురల్ ఫ్రూట్ పల్ప్ ని యూజ్ చేస్తారు కాబట్టి ఈ ప్రాసెస్ లో పళ్ళ నుండి గింజలు వేరు చేయడానికే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇది గమనించిన రఘునందన్ గారు తను 10th క్లాస్ ఫెయిల్ అయినప్పటికీ కొంతమంది ఇంజనీర్స్ ని రిక్రూట్ చేసుకుని పళ్ళ నుండి వేగంగా గింజలని ఫ్రూట్ పల్ప్ ని సెపరేట్ చేసే మిషన్ ని తయారు చేయించారు. అండ్ ఆ మిషన్ డిజైన్ మీద రఘునందన్ గారు పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారు. అంటే ఆ మెషిన్ ని ఆయన పర్మిషన్ లేకుండా ఇంకా ఎవరు యూజ్ చేయలేరు. సో ఇలా సప్లై చైన్ ని వేగవంతం చేసిన తర్వాత తన బిజినెస్ కి కస్టమర్స్ లో వస్తున్న డిమాండ్ చూసి రఘునందన్ గారు నేచురల్ బ్రాండ్ ని
ఇండియా వ్యాప్తంగా ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. అండ్ దానికోసం ఆయన ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ని చూస్ చేసుకున్నారు. సో ఫ్రాంచైజీలు ఇవ్వడం వల్ల ఒక కంపెనీ తొందరగానూ ఎక్స్పాండ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా కూడా ఆ కంపెనీ మీద పెద్దగా భారం పడదు. సో ఈ ఆలోచనతోనే మొదట్లో కేవలం 5 ఫ్రాంచైజీలతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈరోజు ఇండియా వ్యాప్తంగా 160కి పైగా ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి ప్రతి సంవత్సరం 300 కోట్లకి పైగా టర్న్ ఓవర్ చేస్తుంది. నిజానికి మార్కెట్లో అరుణ్ ఐస్ క్రీమ్స్, క్వాలిటీ వాల్స్ అండ్ అమూల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ప్రొడక్ట్స్కి సెలబ్రిటీస్తో మార్కెటింగ్ చేపిస్తుంటే, రఘునందన్ గారు కేవలం తన ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ టేస్ట్ని కస్టమర్స్కి డైరెక్ట్గా రుచి చూపించే స్లోగా తన బిజినెస్ని గ్రో చేసుకుంటూ వచ్చారు. అండ్ తొందరలోనే ఈ కంపెనీ ఇండియాతో పాటు సింగపూర్ అండ్ దుబాయ్ లాంటి దేశాల్లో కూడా వాళ్ళ స్టోర్స్ ఓపెన్ చేయబోతుంది. అయితే క్వాలిటీ పరంగా ఎంత హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పటికీ రఘునందన్ గారు తన కాంపిటీటర్ కంపెనీస్ మార్కెటింగ్ చేసినట్టు తన ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ చేయకపోవడం వల్ల చాలామందికి ఒక ఇండియన్ బ్రాండ్ అయిన ఈ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ గురించి తెలియదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేస్తుంటే అది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఫైనల్గా ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు పెద్ద పెద్ద డిగ్రీలు, బ్యాక్గ్రౌండ్ అండ్ కోట్లలో పెట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ఐడియా అండ్ రిస్క్ తీసుకుని ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడానికి మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ 3 పాయింట్స్ని మీరు ఫుల్ఫిల్ చేస్తే కాస్త లేట్ అయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ బిజినెస్ ఫామ్లోకి వస్తుంది. సో మై డియర్ ఆడియన్స్, ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని తయారు చేస్తూ దానికి అంతే మొత్తంలో మార్కెటింగ్ చేయకపోవడం వల్ల కస్టమర్స్లో సరైన గుర్తింపు లేని కంపెనీస్ ఇండియాలో చాలా ఉన్నాయి. సో ఫ్యూచర్లో అలాంటి కంపెనీస్ గురించి ఇంకా డెప్త్గా రీసెర్చ్ చేసి మీ ముందుకి తీసుకురావడానికి మా వైపు నుండి మేము 100% ఎఫర్ట్స్ పెడతాం. కానీ మీ నుండి మాకు కావాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. దీనివల్ల మన ఛానల్ రీచ్ పెరిగి ఇంకా మంచి మంచి బిజినెస్ కేస్ స్టడీస్ని మీ ముందుకి తీసుకురావడానికి మాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రీసెంట్గా మన ఛానల్ 1 లాక్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. సో ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ మమ్మల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళకి, లైక్ చేసేవాళ్ళకి, డిస్లైక్ చేసేవాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి బిజినెస్ మోడల్ అండ్ స్ట్రాటజీస్ని లైవ్ ఎగ్జాంపుల్స్తో వీడియోస్ రూపంలో మీ ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీరు ఏమైనా అడగాలన్నా, సజెస్ట్ చేయాలన్నా #AskSoorya అనే ట్యాగ్లైన్తో కింద కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ని నేను చదువుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.